శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం ఉత్తరాయణం. తేదీ 13/3/2024 బుధవారం. తిథి చవితి. రాత్రి 1:26 వరకు నక్షత్రం అశ్వని. సాయంత్రం 6:24 వరకు వర్షం. మధ్యాహ్నం 2:45 నుండి 4:13 వరకు. తదుపరి వర్జం తెల్లవారి 3:24 నుండి 4:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:00 వరకు. మేషరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. షేర్లు భూములలో క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. జిల్లెడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వృషభరాశి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సన్నిహితుల సాయం అందుకుంటారు. పిల్లల చదువుల గురించి ఆలోచిస్తారు. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. మిథునరాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. జిల్లెడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కర్కాటక రాశి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. సింహరాశి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ధన వస్తులాభాలు కలిసి వస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానం అందుకుంటారు. రాజకీయాలలో అనుకూల కాలం. జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కన్యారాశి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. నీళ్లదానం చేయండి. తులారాశి. ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభం సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నీళ్లదానం చేయండి. వృశ్చిక రాశి. పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. ధనస్సు రాశి. కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మకర రాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైనా మిత్రుల సాయం అందిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నీళ్లదానం చేయండి. కుంభరాశి. శత్రువుల సైతం మిత్రులుగా మారుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ ఒత్తిడులు తీరి ఊరట చెందుతారు. మానసిక ప్రశాంతత. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. మీనరాశి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. జిల్లెడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.